హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నవరత్న కుర్మా లేదా వెజిటేబుల్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బటానీ, బంగాళాదుంప ముక్కలు, బేబీకార్న్, మష్రూమ్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, అలాగే పసుపు, కొత్తిమీర, కరివేపాకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఆయిల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవనిద్దాం. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, మష్రూమ్స్, బంగాళాదుంప ముక్కలు, బటానీ, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బేబీకార్న్, ఉప్పు, పసుపు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు, కారం, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ వాటర్ వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కర్రీ ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఉడికించుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.